భద్రాద్రి కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమకు ఘన స్వాగతం లభించింది. ఇటీవల అనర్హత కేసులో స్టే తెచ్చుకున్న ఎమ్మెల్యే వనమ తొలిసారిగా భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్నారు. దీంతో కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున వనమకు గజమాలతో సత్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టులో వనమకు స్టే రావడం తర్వాత తొలిసారిగా వనమ భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్న తర్వాత మొదటిసారిగా కార్యకర్తలు భారీగా ర్యాలీ తీసి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అలాగే గజమాలతో సత్కరించారు. ఇక వనమ ఎమ్మెల్యే అర్హతకు సంబంధించి హైకోర్టు వనమను అనర్హుడుగా చేర్చింది. దీంతో వనమ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టులో వనమకు స్టే వచ్చింది. దీంతో వనమ భద్రాద్రి కొత్తగూడెం చేరుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రామే కీలకమంటూ వనమ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు కుతంత్రాలు తనను అడ్డుకోలేవన్నారు వనమ. ఇక న్యాయస్థానాలపై తనకు విశ్వాసం ఉందన్న వనమ అభివృద్ధి పనులు నిరాటకంగా కొనసాగిస్తానని అంటున్నారు. ఇక తుది శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజల్లో జీవిస్తానని వనమ అంటున్నారు. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెంలో వనమకు ఘన స్వాగతం లభించింది. అనర్హత కేసుపై స్టే తర్వాత తొలిసారి నియోజకవర్గానికి రావడంతో ఎమ్మెల్యే వనమకు గులాబీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కొత్తగూడెంలో గజమాలతో సత్కారం చేశారు. భారీగా సంబరాలు నిర్వహించుకున్నారు శ్రేణులు. ఇక ఇటీవల ఎమ్మెల్యేగా వనమను అనర్హుడిగా హైకోర్టు ప్రకటించింది. దీంతో వనమ సుప్రీంకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయమే కీలకమంటూ వనమ వ్యాఖ్యలు చేశారు. కుట్రలు కుతంత్రాలు తనను అడ్డుకోలేవంటున్నారు వనమ. న్యాయస్థానాలపై తనకు విశ్వాసం ఉందని అభివృద్ధి పనులు నిరాటకంగా కొనసాగిస్తానని వనమ వ్యాఖ్యానించారు. తుది శ్వాస ఉన్నంత వరకు కూడా ప్రజల్లో జీవిస్తానంటూ వనమ వ్యాఖ్యానించారు. ఆరు నూరైన కొత్తగూడెం గడ్డ వనమ అడ్డ అంటున్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు. తన అభ్యర్థిత్వంపై హైకోర్టు ధర్మాసనం ఇప్పటికే అనర్హత వేటు వేయడంతో ఆయన సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే విధించడంతో పూర్తిగా ప్రస్తుతం కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. జన నీరాజనాలు పలుకుతున్నారు. ఎమ్మెల్యే వనమ అనే తమ నాయకుడు అంటూ కూడా కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనకు అందుబాటులో ఎమ్మెల్యే వనమ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నాలుగు దశాబ్దాల రాజకీయం మీ సొంతం, ఎమ్మెల్యేగా ఓ మారు మంత్రిగా పనిచేసిన సందర్భం, కానీ ఇప్పుడు ప్రస్తుతం చాలా మంది కన్నీరు కూడా పెట్టుకున్నారు. తమ అభ్యర్థిత్వంపై హైకోర్టు వేసినటువంటి తీర్పు విషయంలో చాలా మంది కన్నీరు పెట్టుకున్నారు. ఏం చెప్తారు ప్రస్తుతం సుప్రీం స్టే ఇచ్చడంపై? ప్రస్తుతం వీళ్ళంతా కూడా స్వాగతం పలుకుతున్నారు. ఎలా ఉంది? నాకు విశ్వాసం ఉంది. నాకు దేవుడు లాంటి వాడు కేసీఆర్ నాకు దైవం. దానితో ప్రజలు కొత్తగా ప్రజలు దైవ సమూహములు వారు తప్పు అనే అభివృద్ధి కార్యక్రమం చేశాను. అందుకనే వారు నేను వారి అందుబాటులో ఉండటం వలన నాకు తప్పకుండా వారి యొక్క ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా కేసీఆర్ యొక్క ఆశీస్సులు ఉన్నాయి. తప్పకుండా నేను విజయం సాధిస్తాను. అంటే మీకు నేరుగా సీఎం కేసీఆర్ న్యాయ సహాయం అందించడంలో సహాయపడ్డారు. బీఆర్ఎస్ అధిష్టానం మొత్తం కూడా మీ వైపు వెన్నుదన్నుగా నిలిచిందన్న ప్రచారం ఉంది. వాస్తవమా? ఈ ధర్మం నా వైపు ఉంది, న్యాయం నా వైపు ఉంది. అందువల్ల ధర్మం న్యాయం నా వైపు ఉండటం వలన, ప్రజలు కూడా నా వైపు ఉండటం వలన, అధిష్టానం కూడా నా వైపు ఉండటం వలన తప్పకుండా న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది. మీ ప్రత్యర్థులు చెప్తున్నారు ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వతం మాకే దక్కుతుంది, రేపు రాబోయే టికెట్ కూడా మాకే అంటూ మీ ప్రత్యర్థులు చెప్తున్నారు. రీజన్? ఒక రెండు నెలలు టైము, రెండు నెలలు ఎవరికి వస్తుందో తెలుస్తుంది. ఇప్పటికే ప్రజలకు అర్థమైంది. ఎవరికైనా ప్రజలకు అందుబాటు ఉంటారు, ఒకరోజు కాదు 24 గంటలు ఎవరికైనా ప్రజలకి సాయం చేస్తారు, అందుబాటు ఉంటారు, వారిని ప్రజలు ఎన్నుకుంటారు. నాకు విశ్వాసం ఉంది కొత్తగూడెం ప్రజల తరఫున. మొత్తంగా చూసుకుంటే కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరకు స్వాగత నీరాజనాలు పలుకుతున్నారు. సుప్రీం స్టే విధించడంపై వాళ్ళంతా సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు సుజాత్ నగర్ నుంచి భారీ ర్యాలీగా కొత్తగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు స్వాగతం పలుకుతున్నారు బీఆర్ఎస్. మొత్తంగా కొత్తగూడెం నియోజకవర్గంలో ఒక సందడి వాతావరణం, సంబుర వాతావరణం అయితే ఏర్పడిందని చెప్పుకోవాలి. ఇది నరేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్ ఆర్టీవీ కొత్తగూడెం నుంచి.